ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 నవంబర్ 22 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏ పని చేస్తున్నా ఏ పని మొదలు పెడదాం అనుకున్నా అన్ని రకాలుగా అనుకూలించే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టే విషయంలో మీకు మీరే సాటి అన్నట్టుగా వ్యవహరిస్తారు. ధైర్యంతో ప్రతి పనిని కూడా సానుకూలంగా మార్చి సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉత్తీర్ణత పొందుతారని చెప్పవచ్చు. ఆదాయం వృద్ధి చెందే రోజుగా ఈ రోజు మీకు కనబడుతుంది. స్నేహితులతో బంధువులతో కలిసి బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. పెద్దవారిని కలవడం, రాజకీయ పరంగా ఉన్న వారికి అధిష్టాన వర్గం నుండి మంచి గుర్తింపు, మంచి పేరు, అభినందనలు లభించడం, ఈ రోజు స్త్రీలకి అన్ని రకాల అవకాశాలు చాలా ఎక్కువగా లభిస్తాయని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. సంతాన పరంగా విశిష్టమైన సఖ్యత ఉంటుందని చెప్పవచ్చు. లాభదాయకమైన వ్యాపారాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అచ్యుత అష్టకాన్ని పారాయణం చేసుకున్నా లేక దగ్గరలోని ఆలయానికి వెళ్లి దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచన సుఖినో భవంతు.